వాళ్ళు ఈ షార్ట్ ని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. తలపతి విజయ్ గారు మూవీ ఫీల్డ్ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి కంప్లీట్ గా పాలిటిక్స్ కి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. రీసెంట్ గానే ఆ అఫీషియల్ పార్టీ నేమ్ కూడా మనకి లాంచ్ చేశారు. అట్ ది సేమ్ టైం గోట్ ఫిల్మ్ ఆ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ మూవీ కాకుండా ఇంకా ఒకే ఒక మూవీకి కమిట్ అయి ఉన్నాను, ఇంకా దేనికి కూడా కమిట్ అవ్వలేదు. ఆ మూవీ మన తెలుగు ప్రొడ్యూసర్ మన డివి గారితో చేస్తారు అన్నమాట. సో ఇంకా దాంతో నా సినీ కెరీర్ కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెజ్ గా నేను పాలిటిక్స్ కి వచ్చేస్తాను. సో దీని వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి బాగా ఇష్టమైన ఎల్సీలో లియో క్యారెక్టర్ కి రెస్ట్ ఇన్ పీస్. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తలపతి విజయ్ గారు ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ తమిళనాడు. ఆయన ఫిల్మ్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ వస్తున్నాయి, ఎన్నో క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ చూస్తూనే ఉంటారు అన్నమాట. హ్యూజ్ గా ప్రతి సంవత్సరం ఒకసారి చూస్తారు ఖచ్చితంగా. సడన్ గా ఆయన మూవీస్ ఆపేయడం వల్ల ఆ రెవెన్యూ అనేది అలా కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు వేరే లాంగ్వేజ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తే రెవెన్యూస్ అనేవి కొంచెం వెళ్తూ ఉంటాయి అన్నమాట పైకి. సో థియేటర్స్ వాళ్ళకి 100% బిజినెస్ ఈజ్ బిజినెస్ మ్యాన్ గ్లో అవుతా ఉంటుంది అన్నమాట. బల్బ్ అనేది రెవెన్యూ డౌన్ అవుతుంది, మనకి ఎక్కడ ఒక షైన్ రావట్లేదు అని చెప్పేసి.